ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం కాసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం బిఆర్ఎస్ తోనే ఎంఐఎం ప్రయాణం మళ్ళీ కేసీఆర్ సీఎం అన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ आरटीसी आस्तुल पै केसीआर कुटुंबं कन्नु पडिंदन्न किशन रेड्डी असेंब्ली पोडिगिंची आमोदिंचवच्चट्टु कामेंट प्रोफेसर जयशंकर को असेंब्ली आवरणलो निवाळुलु पुष्पांजलि घटिंचिन सीएम केसीआर मंत्रुलु एम्मेल्येलु शासनसभ निर्वहणपै एम्मेल्ये सीतक्क असंतृप्ति प्रतिपक्ष नेतलकु मात्लाडे अवकाशं इव्वट्लेदनि आग्रहं बीजेपी एमएलए राजा सिंग आसक्तिकर कमेंट्स तानु मल्ली असेंबली के वस्तानो लेदो अंटू अनुमानालु वरंगल नु अन्नी विधाल आदुकुंटामन्न मंत्री केटीआर रोड्ल मरम्मत्तुल कोसम 250 कोट्लु केटायिंचामनि वेल्लडि तेलंगाणा असेंबली मुट्टडिकि एसएफआई नेतल यत्नं आंदोलन कार्लनु अड्डुकुन्न पोलीसुलु దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన వర్చువల్గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఎయిర్‌పోర్ట్ల తరహాల కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం తెలుగు రాష్ట్రాల తరపున కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్లు సీఎం జగన్కు ఎమ్మెల్యే భూముల కృతజ్ఞతలు టీటీడీ చైర్మన్గా నియామకంపై కార్యకర్తల అభినందనలు పోలీసులపై టీడీపీ నేతల దాడి పవనికి కనిపించలేదా ఎందుకు ప్రశ్నించడం లేదన్న వెల్లంపల్లి సొంత తమ్ముడికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు బంధుత్వాలు మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్న మధుసూదన రెడ్డి చంద్రబాబుపై మంత్రి అంబటి ఫైర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఆగ్రహం 22A జాబితా నుంచి అసైన్డ్ భూముల్ని తొలగించవచ్చు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం పర్యాటకుల ఆకర్షణలో మూడో స్థానంలో ఏపీ 2022 గణాంకాలను వెల్లడించిన కేంద్ర పర్యాటక శాఖ దెందులూరులో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభం గర్భిణీలు బాలింతలకు కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత రైళ్లు ఆగస్టు 15న ప్రారంభించనున్న ప్రధాని మోదీ జనగామలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం రైల్వే స్టేషన్ ఆధునికరణ పనుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తెలంగాణలో గణనీయంగా వాహనాల పెరుగుదల 1,55,00,000కు చేరిన వాహనాల సంఖ్య కేసీఆర్ చిత్రపటానికి గోషాబహల్ బిఆర్ఎస్ నేతల పాలాభిషేకం ఆర్టీసీ విలీనం రైతు రుణమాఫీ మెట్రో విస్తరణ నిర్ణయాలపై హర్షం విశాఖలో చేనేత దినోత్సవం వేడుకలు చేనేత చీరలతో 2 కిలోమీటర్ల వాక్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం జ్ఞానవాపి మసీదుల కొనసాగుతున్న మూడో రోజు సర్వే పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత మీరట్ నగరంలో వెయ్యి సీసీటీవీల ఇన్స్టాలేషన్ ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యమన్న అధికారులు హర్యానాలోని నూహ్ల కూల్చివేతల పర్వం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న అధికారులు విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చంద్రయాన్ 3 ఈ నెల 23న జాబిలపై దిగనున్న ల్యాండర్ ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ 90 నిమిషాల పాటు ప్రయాణికుల అవస్థలు నేడు భారత వెస్టిండీస్ల మధ్య రెండో టీ20 గయానాలో రాత్రి 8 గంటలకు మ్యాచ్